98 29 28 లాస్ట్ వీక్ 27 28 లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. దేవుని ప్రేమించే వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా 29 దేవుడెవరిని ముందు ఎరిగినో, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారినే పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారినే మహిమపరిచెను. ఇది దేవుని సంకల్పము అనే మాట మనం ఎప్పుడైతే వింటామో, సృష్టి పుట్టక ముందటి మాట అని మనకు వెంటనే గుర్తు రావాలి. ఈ 29లో ముందుగా ఎరిగెను, ముందుగా నిర్ణయించెను, ముందుగా నిర్ణయించెను, పిలిచెను, ఎవరిని ముందుగా పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా ముందుగా తీర్చబడిరో వారు మహిమ పరిచెను. భూమి మీద మనము నమ్మకమైన వారమా కాదా అన్న విషయం దేవుని గర్భంలో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. జాగ్రత్తగా వినండి, దేవుని గర్భంలో ఉన్నప్పుడే, మనం భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామో అనేది దేవునికి తెలుసు. మరి అలాంటప్పుడండి, దేవునికి తెలిసినప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఎందుకండి పంపించాలి? తల్లిదండ్రులు పిల్లలు కనేటప్పుడు, పిల్లలు కావాలి అని కోరుకునేటప్పుడు దానికి ముందు కావాలని కోరుకోడు. మంచి పిల్లలు కావాలి, చెడ్డ గుణాలు ఉన్న పిల్లలు కారా మాకొద్దు అని ఎవరు ఏ తల్లిదండ్రులు అనుకోరు. పిల్లలు కావాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి మాకు పిల్లలు కావాలి అనుకుంటారు, కానీ వాళ్ళు మంచివారు కావాలి చెడ్డవారు కావాలి అని ఎలాగనుకోరో, పరలోకమందున్న తండ్రి కూడా తన గర్భంలో ఉన్నవారు మంచివారో చెడ్డవారో తండ్రికి తెలుసు. ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా మంచివాడా చెడ్డవాడా, మంచివాడు అనిపించుకోవటానికి యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన అపోస్తలుడయ్యాడు. చెడ్డవాడుగా ముగింపు ఇవ్వటానికి క్రీస్తును అమ్ముకున్నాడు, ఉరిపోసుకున్నాడు. మంచి చెడులు మనిషిలో భూమి మీద ఎంతవరకు పనిచేస్తాయి అని మనం జాగ్రత్తగా లెవెల్ చేసుకుంటేనే తప్ప
మనం పరలోకానికి వెళ్ళాం. నిజమండి. ప్రియులారా, మరలా చెప్తాను, వివాహమైన వారు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఆ పిల్లలు మంచివారుగా ఉండాలనో చెడ్డవారుగా ఉండాలనో అనే ఆలోచనే వాళ్ళ బుర్రలకు రాదు. చాలామంది క్రైస్తవులు కాని వారు ఏదో దేవతలు, దేవుళ్ళు, స్వాములు, భక్తులు, బాబాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు కావాలని. పుట్టేవారు మంచివారై పుట్టాలో చెడ్డవారై పుట్టాలో అనేది వాళ్ళని అడగరు. వాళ్ళు పుట్టిన తర్వాత మీ పెంపకంలో పొరపాటు జరగటం, ఆ పొరపాటు వలన సమాజంలోనికి వెళ్ళిన వ్యక్తి సమాజం వలన రెట్టింపు పద్ధతిలో చెడిపోవటం, అలా చెడిపోయిన వాణిని తల్లిదండ్రులు సపోర్ట్ చేయటం, లోకజ్ఞానం కోసం వాళ్ళని పెంచటం, ఏదో అయిపోవాలి వాళ్ళు, ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలంటే ఏదైపోతారు, ప్రపంచంలోకి విడిచిపెడితే ఎవరు బాగుపడరు. పిల్లల్ని సమాజంలోకి విడిచిపెడితే వాళ్ళు బాగుపడరండి. మరి మీ భ్రమ మీదే కదా, మా పిల్లాడు ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. మీరు ఎంత వాంక్యం వినండి, మీ పిల్లల్ని బడికి పంపకుండా మీరు ఉండలేరు. దేవుడికి ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా ఫీజులు కట్టడానికి మాత్రం డబ్బులు అప్పు చేసైనా కట్టేసి జాయిన్ చేసేస్తారు. దీనికి పనిష్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, మీరు పిల్లల్ని సరిగా పెంచకపోవటం వలన. దేవుడు నడిపించవలసిన మార్గంలో మీ పిల్లలను మీరు బైబిల్ ప్రకారంగా నడిపించకపోవటం వలన ఇంటిలో చెడిపోయిన వీళ్ళు సమాజం చెడిపోయిన అంతకంటే నీచ నికృష్టంగా చెడిపోయిన వ్యవస్థలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. దాని పేరే బడి, గుడి కాదు బడి. బడిలోకి వెళ్ళిన తర్వాత రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఆ బడిలో స్నేహితులుగా, స్నేహితురండ్రుగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వాడు ప్రేమిస్తాడు, అది దక్కకపోతే వాడు చచ్చిపోతాడు. ఇది ఎక్కడుంది, ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని, వాళ్ళ ప్రేమను స్వీకరించరు, ఇద్దరు చచ్చిపోతారు. ఇది ఎవరు నేర్పించారు వాళ్ళకి? తల్లిదండ్రులు వాళ్ళకి ఏమీ నేర్పించలేదు. తల్లిదండ్రులు వాళ్ళకేమి నేర్పించలేదు. కనుక వాళ్ళు చెడిపోతారు 100%. నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. దేవుని జ్ఞానములో పెంచకుండా భూసంబంధమైన జ్ఞానములో పెంచటానికి మీ పిల్లలను లోకజ్ఞానానికి పంపితే తప్పనిసరిగా వాళ్ళు ఫెయిల్యూర్ చూపిస్తారు మీకు. 100% పాస్ అవ్వరు వాళ్ళు. అంటే దేవుని విషయంలో పాస్ అవ్వరు, పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళరు. దేవుడు తన గర్భంలో ఉన్నప్పుడు మన మంచి తెలుసు ఆయనకి, మన చెడ్డ తెలుసు. కనుక మంచి అనే దాన్ని ఒక గ్రంథంగా తయారు చేయించి సుమారు 41-42 రచయితలను లేపి
ఒకచోట కూర్చొనివ్వకుండా ప్రపంచ దేశాలలో రకరకాల చోట్ల రకరకాల ప్రాంతాలలో ఒకే కాలంలో కాక రకరకాల కాలంలో వాళ్ళని రకరకాల దేశాలలో పుట్టించి పరిశుద్ధాత్మదేవుని పంపించి దేవుడు చెప్పిన మాటలను 66 పుస్తకాలుగా వ్రాయించాడు. ఈ 66 పుస్తకాలు కలిగిన ఇంత పెద్ద పుస్తకం చదవటం వేరు, పరిశోధించటం వేరు, పరిశోధన తర్వాత జీవించటం వేరు. ఇందులో ముఖ్యంగా కావాల్సింది పరిశోధించిన తర్వాత జీవించటం. అందుకే అతి కష్టం మీద ఈ 66 పుస్తకాలు ప్రపంచ మానవాళి లిపి ఉన్న భాషలు ఎన్నున్నా వేల భాషలలోకి తర్జుమా కాబడిన బైబిలు ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం. దేవుని పుస్తకం కనుక దేవుని సంకల్పం నెరవేరింది. ఎందుకంటే అందరూ చదవాలి దీన్ని. నాకు లేదండి, నాకు చదువు లేదండి, నేను చదవనండి అంటే మీ కర్మ అది. లిపైనా మీరు చదవాలి. ఎవరో చెప్పింది నేను వినేస్తాను అంటే చెప్పేవాళ్ళు తప్పు చెప్తే, చెప్పేవాళ్ళే తప్పులు చెప్తే మేము విన్నామండి మా తప్పేమి లేదండి, మరి వాళ్ళు అలా చెప్పారు మేము ఇలా చేసామని మీరు అన్నా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. ఏదో చెప్పేస్తున్నారు, ఏదో వినేస్తున్నామని మీరు చెప్పకుండా అది కూడా రాయించాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోనండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఏముంది అక్కడ? యేసు అంటున్నాడు, ఆయన మీరేమి వినుచున్నారో, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఏది పడుతుంది వినేయచ్చా? అక్క ఎలా చెప్పిందండి, అన్నయ్య ఎలా చెప్పాడండి, ఆ పద్ధతులు మంచుకోవు. కనుక నువ్వు చదవటం నేర్చుకోవాలి. వచ్చిరాని ఇంగ్లీష్ మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తావు కానీ ఏమంటే, చాలామంది చదువుకోలేని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడితే వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడతారు. ఓకే అండి, ఏది ఇంగ్లీష్ కాన్వెంట్కి వెళ్ళి ఇంగ్లీష్ బుక్ చదివినట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని ఈ మాట నేను కూడా మాట్లాడితే బాగుంటుంది. ఓకే అండి, ఎక్స్క్యూజ్ మీ సార్, బైబుల్ అలా నేర్చుకోకూడదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి, తేడా రాకూడదు. కనుక కడుపులో ఉన్నప్పుడు, దేవుని కడుపులో ఉన్నప్పుడు మనం మనల్ని ఏమన్నాడు అంటే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో, ముందు ఎరిగేనో. తన కడుపులో ఉన్నప్పుడే దేవుడు మనలను ఎరిగేనో. ఎలా ఎరిగేనో? మంచివారిగా ఎరిగేనో, చెడువారిగా ఎరిగేనో. కానీ వీళ్ళందరికీ ముందు తన పెద్ద కొడుకు యేసుక్రీస్తు వారు, అతనికి మనం అంతా తమ్ముళ్ళం కావాలి. అతనికి మనం తమ్ముళ్ళం కావాలి. కనుక అతని తర్వాత మనల్ని అలాగ పంపడం మొదలుపెట్టాడు. మన తన గర్భంలో ఉన్న వారందరినీ తీసుకొచ్చి ఆదాములో పెట్టేశాడు.
అర్థమైందండి. దేవుడు అప్పుడప్పుడు పంపించడం కాదు, ఎందరినైతే తన గర్భ తనకు పిల్లలు కావాలని అనుకున్నాడు, ఎందరినైతే తనకు పిల్లలు కావాలి, కోట్ల కోటాను కోట్ల సంఖ్య తెలీదు, ఎందరినైతే తనకు పిల్లలు కావాలనుకున్నాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆదాములో పెట్టేశాడు. అందులో అవ్వను కూడా పెట్టాడు. కనుక దేవుడు తన గర్భంలో నుంచి అవ్వను తీయలేదు, గర్భంలో అందరినీ ఈనాటి వరకు రేపు ప్రపంచ నాశనం వరకు పుట్టబోతున్న కోటాను కోట్ల మందిలో అవ్వ కూడా ఆ రోజే ఆదాములో నుంచి దేవుడు బయటకు తీశాడు. ఆదాములో నుండి నరుణ నుండి తీయబడింది అన్నాడు. అందుకే అర్థమైందా, అందరూ ఆదాములో నుంచే వచ్చేస్తున్నాం మనం అందరూ. ఇందులో ముందుగా ఎరిగెనో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో సారూప్యము గలవారవుటకు, తన కొడుకులాంటి వాళ్ళు అయిపోవాలి. చెడు దించాడు, మంచి దించాడు. యేసును చూసి ప్రపంచ మానవాళి ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు యేసును చూసి యేసు వలే ఉండాలి. ఇప్పుడు నన్ను అడిగితే నా లెక్కల ప్రకారంగా ప్రపంచ జనాభాలో ఉన్న ప్రస్తుత 800 కోట్ల మంది కూడా యేసులా ఉన్నారా? ఇప్పుడు ఈ జనరేషన్లో మాట్లాడుకుంటాం మనం, యేసులాగా ఉన్నారా? ఏడు కోట్ల 99 లక్షలు సుమారు యేసులా లేరు. 700 కోట్ల 990 కోట్ల మంది యేసులా లేరు. 800 కోట్ల మంది కదా, 800 కోట్ల మందిలో 10 లక్షల మంది సుమారు, నేను అది కూడా ఎక్కువ అంచనాది, ఎక్కువ వేశాను ఎందుకైనా మంచిదని, 10 లక్షల మంది మాత్రమే యేసులా ఆదాము నుంచి ముందుగా ఎరిగిన వారిలో యేసులా ఉండేవాళ్ళు 10 లక్షల మంది కంటే ఎక్కువ ఉండరు. ఏమంటే జలప్రలయానికి లక్షలు ఉన్నారండి ప్రపంచం మానవాళి, ఎంతమంది మిగిలారు? యనమండుగురే మిగిలారు. 2 పట్టణాలు సుధుమ గుమర్రాలండి, 1000కు 1000 ఉంటారండి. ఎంతమంది మిగిలారు? 3 మిగిలారు. జాగ్రత్తగా చూడాలి, ఆయన లెక్కల్లో ఆయన కోరిక మేరకు మిగిలిన వారు 3. ఈ 3లో 2 చెడిపోయిన వాళ్ళు, కూతుర్లిద్దరును. అంతవరకు అల్లుళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, మా నాన్న పెళ్లి చేస్తాడని కోరికలతో బ్రతుకుతున్నవారు, ఎలాంటి ప్రాంతంలో బ్రతుకుతున్నవారు, ఆడవాళ్ళు ఆడవాళ్లతోని, మగవాళ్ళు మగవాళ్లతోని, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్లతోని, ఎవరితో పడితే ఆడితో పోయే పట్టణాలు, సుధుమ గుమర్రా పట్టణాలు, అది కల్చర్. ఆ బడిలోకి పిల్లలు బడికెళ్తే ఏమవుతారు? సుధుమ గుమర్రాలో మీరుంటే మీ పిల్లల్ని అక్కడ బడికి పంపుతారు, పంపరా? బడికి పంపరా? ఏమండి, బడికి పంపినటువంటి ఒకే ఒక మహామనిషి మిస్టర్ జాన్సన్ విక్టర్. 2 పిల్లలకి బడంటే ఏంటో తెలియదండి, గుడి తప్ప. ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నారండి ప్రసంగం వినడానికి వాళ్ళ అమ్మతో పాటు.
సోఫాల మీద ఇద్దరు కూర్చొని చూస్తున్నారు. నేను చాలా ప్రౌడ్ అయ్యానండి వాడు చేస్తున్న పని చూసి. ప్రౌడ్, ఐమ్ రియల్లీ ప్రౌడ్. మరి ఇప్పుడు నా మనవడు ఉన్నాడండి, మా ప్రసన్నబాబు కొడుకు, వాడు లా చదువుతున్నాడే. వాడు చదువుతున్న బట్టి దాన్ని బట్టి నాకు ఆనందం లేదు, వాడు బడికి వెళ్ళడం బట్టి నాకు ఆనందం లేదు. ఒక తాతగా నేను చెప్తున్నాను, పక్షపాతం లేదు నాకు. నా కొడుకు ఏదో లా చదువుతున్నాడు, ప్రసన్నబాబు లా చదివాడు. వాడి లా ఈరోజు చెప్పడానికి పనికిరాదు, బైబుల్ తీసి చెప్తున్నాడు మీటింగ్లకు వెళ్ళి. ప్రసన్నబాబు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, లాలో సూత్రాలు లా కేసులు ఏం చెప్పడం లేదు వాడు. మొన్న 4 కోట్లకి ఆస్తి కొన్నాం కనుక దానికి డాక్యుమెంట్ రాయాలి, లీగల్గా ఉండాలి అది చట్ట ప్రకారం. లోకం కదండి అది, లోకం చట్టంగా ఉండడానికి పాపం వాడు ఏం చేశాడంటే వీడితో పాటు లా చదువుకున్న ఫ్రెండ్ని పిలిచాడు నువ్వు రారా అని. మరి వీడికేమైంది లా, పాపం మర్చిపోయాడండి. ఆ లాని మర్చిపోయాడు, ఎందుకులే ఇంకా లాని పక్కన పడేశాడు. మరి ఆ మాత్రం దానికి ఇంటర్మీడియట్ వరకు 12 సంవత్సరాలు, బిఏ బిఎల్లో అదొక 3 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఎదురు డబ్బులు ఇచ్చి చదివించామే, దానివల్ల ఏంటి ఉపయోగం? చెట్టు కింద పీడరగానైనా ఉన్నాడా? లేడు. కోర్టులో నల్లగా ఉనేసుకొని ఇసురుతున్నాడా చెయ్యి జడ్జి గారి ముందు వాదోపవాదంలో? లేదు. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆ లా చదవటం? నెక్స్ట్ ఇప్పుడు మీ పిల్లలు చదివిస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు. డాక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు. అంతే కదా, మీరు తండ్రి గర్భంలో ఉన్నారు, తండ్రి గర్భంలో నుంచి వచ్చే ముందు తండ్రికి మీ సంగతి తెలియదు అనుకున్నారా? మీరు మీ పిల్లల్ని చెడపడానికే పంపుతారు తప్ప బడికి దేవుని సన్నిధికి మాత్రం పంపరు అని ఆయనకు తెలుసు. లేకపోతే ఆయన ఎందుకు ధైర్యంగా ఉంటాడండి? ఏమండి మీ అబ్బాయి ఏంటండి ఇలా చెడిపోయాడని ఎవరైనా అడిగితే, ఎక్స్పీరియన్స్డ్ మీద ఆ తండ్రి ఇచ్చిన ఏం మాట్లాడతాడు తెలుసా, నాకు ఇదంతా తెలుసు సార్, వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయగలనండి అంటే ఆశ వదిలేసుకున్నాడు కొడుకు మీద. మీ కూతురు గారు ఏం చేస్తున్నారండి? ఆమె డాక్టర్ అండి. డాక్టరు చదివినా, ఇంజనీర్ చదివినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా దేనికోసమట? బాగా ఆలోచించండి. ఏ చదువు చదివితే పైసలు ఎక్కువ వస్తాయి, అది తల్లిదండ్రుల బుర్రలో ఉన్నది. అంతేనా అండి? సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు ఆడపిల్లలు నిలబడండి, సాఫ్ట్వేర్ చేద్దామన్న వాళ్ళు ఆడపిల్లల్లో నిలబడండి, చూసుకుంటారు అటు ఇటును. ఎవ్వరూ లేరా? అచ్యుతమైన కూతురు లేదా? అచ్యుతమైన కూతుర్ని తీసుకురాదు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవటానికి కూతుర్ని నువ్వు మాత్రం గుడికి రాకమ్మా, నువ్వు అటుపో నేను ఇటుపోతాను.
మళ్ళా వీళ్ళు సంఘంలో పెద్దలు ఎవరు పెద్దలా? వీళ్ళు ఏమి నేర్పిస్తారు పిల్లలకి? ఈ పెద్దలు వీళ్ళకి ఏమి నేర్పిస్తారు? పది సంవత్సరాలు చదివేసి ఇంకా చదువుతున్నోడు చెయ్యి పైకి లేకండి. 10 సంవత్సరాలు చదివేశారు అంటే 10th క్లాస్ అయిపోయిందంటే మీ భాషలో చెప్పలేను, మీకేం అర్థం కానట్టు అమాయకంగా చూస్తున్నారు నా పక్క. 10 సంవత్సరాలు అయిపోయిన చదువుతూ 11వ సంవత్సరం కూడా చదువుతున్నారు పైన ఉన్నోళ్ళు నిలబడండి. ఎంతమంది చదువుతున్నారు నిలబడండి, పర్లేదు నిలబడండి. ఎందుకు భయపడుతున్నారు నిలబడండి. 1, 2 ఈ పక్క ఎవరు లేరా? 3, 4, 5 ఆలోచించి లేస్తున్నారు. ఏడు ఉన్నారు, కొంతమంది లేగటం లేదు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చెప్పమంటారా? చెప్పమంటారా నన్ను? వీళ్ళ భవిష్యత్తు చెప్పమంటారా? ఎవరి భవిష్యత్తు అయినా చెప్పానంటే వాళ్ళకి చాలా ప్రమాదం అండి. వీళ్ళందరూ ఫుడ్ కోసం చదువుతున్నారే తప్ప పరలోకం కోసం చదవటం లేదు. కోటి విద్యలు దేనికమ్మా? వాళ్ళే చెప్పనండి. చదువుకున్న వాళ్ళు చెప్పాలి కానీ మీరేటి చెప్తారా? కోటి విద్యలు దేనికమ్మా? చూసా వాళ్ళ నోటట రావట్లేదు. కోటి విద్యలు దేనికమ్మా? నాయన ఒక్కొక్కళ్ళకి మైక్ ఇవ్వరా, వాళ్ళ నోటండి చెప్పించాలా? వాళ్ళ నోటండి చెప్పించాలి. కోటి విద్యలు దేనికి రా బిడ్డ? ఏమిరా మైక్ లేవురా? ఈడెందుకు నిలబడలేదు? నిలబడ్డ బిట్ట ఆ చీకట్లోను. వీళ్ళమ్మ వీడి చదువు గురించి పాచి పనులు చేసుకుంటూ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటూ ఏ డిగ్రీరా చదువుతున్నావు? పాలిటెక్నిక్. అదేనా? వెరీ గుడ్, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, మైక్ పట్టుకో నెల్లు. ఇంకా క్యా లోపల ఆడో నిలబడ్డా చదువుకో, అడరా బయట రండిరా. బోన్లో నెలకలు దూరినట్టు దూరర్రా. వీళ్ళంతా ప్రభు సేవ. దేని కొరకు చదువుకుంటున్నావురా? కోటికోర బిర్యానీనా? బిర్యానీ కావాలా? బిర్యానీ వద్దా? బిర్యానీ కూడా కూడుతూనే చేస్తారా? ఆడికి ఆడి దేనికో చదువుతున్నాడు కూటికొరకి. అలాగ వాళ్ళకి అరే మీరు రండిరా, మీరు రండి. మీరు అందరూ ఒప్పుకుంటే ఈ తల్లి మీ తల్లిదండ్రులకు బుద్ధులు రావాలరా. కూటి కోసం అమ్మ ఆడపిల్లలు మీరు రండి బుజ్జి. నువ్వు దేనికోసం అమ్మా? టోపీ కోసమా? కూటి కోసం. దానికి ఏమో అక్కడ ఎవరావిడ? ఏం పేరు నీ పేరు? స్నేహ. స్నేహ ఎవరితో స్నేహం? దేవుడితోనా చదువుతోనా? కూటి కోసం. నీ పక్కన ఉండదానికి కూటి కోసం అది వచ్చేవారు నువ్వు రావు ముందుకి వైరాందతో. కూటి కోసం కూర్చోండి. అలా మీరు కూర్చోండి, కూటి కోసమే చూడండి. కూటి కోసం
జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రీ యూనివర్సిటీ చదువుతున్నాను నేను. సడన్గా నాకు థాట్ వచ్చింది, ఇదే ఈ థాటే, బుద్ధుడు బోధివృక్షం కిందకి వెళ్ళాడు, బోధివృక్షమేనా వేప చెట్ట మర్రి చెట్ట, బోధివృక్షం కిందకి వెళ్ళాడు, అక్కడ పొందాడు జ్ఞానోదయం. తప్పు చేశాడు, జ్ఞానోదయం పొందడం తప్పు కాదు, అక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలేంటి, ఈ భార్య ఏంటి, ఈ రాజ్యం ఏంటి, ఈ ఇల్లులేంటి, ఈ అధికారాలేంటి అని అక్కడ నుంచి కుటుంబాన్ని వదిలి దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, మీరు అనుకుంటున్నారు ఈ లోకంలో పుట్టారు కనుక ఈ లోకంలో ఉన్న ఆలోచనలన్నీ మీ బుర్రలో ఉన్నాయి కనుక ఇరుగోళ్ళు పురుగోళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి ఈ లోక జ్ఞానాన్ని చదివిస్తున్నారు మీరు. దానివలన వాళ్ళ భవిష్యత్తు DAMAGG, వాళ్ళ భవిష్యత్తు ఏంటవుతుంది? డ్యామేజ్, పాడైపోద్ది. నా కూతురు సాఫ్ట్వేర్ అయిపోద్ది. సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత, సాఫ్ట్వేర్ అంటే 20-30 వేలు అంటే, ఈ మధ్యన ఒక సాఫ్ట్వేర్ చదివి వాళ్ళ బాబు ఒరే పని చేయరా అంటే, మరీ 30 వేలకు నేను పని చేయను అంటుండట. మరి ఎంత ఇచ్చేయాలరా నీకు, 50 వేలకు తక్కువ అయితే నేను అక్కడ జాయిన్ అవను అంటున్నాడు. వీడికి 50 వేలు ఇచ్చినోడు ఎవడున్నాడు? అక్కడ మరమనుషులు తయారు చేసేస్తున్నారు వాళ్ళు. డబ్బుల కోసం అండి, ఫుడ్ కోసం. సాతాను యేసుక్రీస్తును కూడా చదివించాలనుకుంది, తెలుసా మీకు? యేసుప్రభుని కూడా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలు వేసేద్దాం ఇన్ని కొండ మీదకి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి. బాగా లాన్న ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటాడు యేసుక్రీస్తుకి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక చిన్న ప్రైవేటు చెప్దాని పైకి వచ్చాడు, బాబు నువ్వు ఆకలితో చాలా బాధపడిపోతున్నావు కదా. అవును, ఆకలి శరీరం ఇచ్చాడు కదా, మరి నాకు కడుపు ఉంది కదా, మరి అది ఆకలితో ఉంటుంది. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తినేయి. రాళ్ళు రొట్టెలుగా చేయాలంటే రాళ్ళున్న మట్టిలో విత్తనాలు వేసి అగ్రికల్చరల్ బిఎస్సి చదివితే, అగ్రికల్చరల్ ఎంఎస్సి అయితే అప్పుడు గోధుమలు పండి లేదా రైస్ పండి అవి ఆడించి పిండి చేసి దంచి అప్పుడు నీటిలో నానబెట్టి దానిని గట్టిగా ఉతికి పిండి గట్టిగా పల్చగా రాసి అప్పుడు కళాయి మీద వేయాలి, పెనం మీద, అప్పుడు అది చపాతి. అంటే కిందకు ఆలోచించడానికి ట్రై చేస్తుంది అది. కిందకు ఆలోచించు, నువ్వు బతకాలి కదా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకాలి కదా, నువ్వు కొండ దిగాలి. ఇప్పుడు కొండపైకి వచ్చేసావు, కొండ దిగాలి. ఎక్కడం బాధ కానీ దిగడం బాధ ఏంటండి, దొర్రిపోయినా వచ్చేస్తాం కిందకి. దొర్లిపోతే చాలు, జారుడు బార్లు ఇట్టించి ఎక్కుతారు, అట్టి నుంచి జారిపోతారు. ఆలోచించాడు ఆయన. ఇది నాకు ఎడ్యుకేషన్ నేర్పించడానికి వస్తుంది. సాతానా, మనిషి అనేవాడు, మనిషి మట్టి నుండి వచ్చిన మనిషి అన్నవాడు రొట్టె వలన మాత్రము కాదు, రొట్టె వలన కూడు కోసం మాత్రం కాదు, కూడు కోసం మాత్రం కాదు, మరి దేనికోసం? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ప్రతి మాట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు
ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. జీవించును అని మా నాన్న రాసేశాడు నాకు. ఒరే నాన్న, వాడు వస్తాడు నీ దగ్గరికి, కూడు కోసం బతకమని చెప్తాడు, లోకం అంతటినీ కూడు కోసమే బతికిస్తున్నాడు. కూడు 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 కోసమే బతికిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త, లోకాన్ని రక్షించడానికి వెళ్తున్నావు. వినలేదండి. కూడు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి ఆహారం పుట్టును. భూమిలో నుంచి ఎలాగ ఆహారం పుట్టును? నువ్వు చేసిన పాపాలకు బాగా దున్నవలను, నువ్వు చేసిన కర్మఫలానికి దాన్ని పండించవలను, సకాలమునకు వర్షాలు పడకపోతే సూర్యుడిని నిందించడము, ఇలాంటి విధవ పనులన్నీ చేసి ఆ తర్వాత దేవుణ్ణి తిట్టి తినాలి. అంటే మొత్తానికి దేవుని మీద నీకు మనస్సు లేకుండా దేవుడు అంటే విరక్తి. గొప్ప దేవుడులే, నోరిచ్చినోడు కూడివ్వడా, మరి దేవుడి మీద కామెంట్లు. నారు పోసినోడు నీరు పోయడా, అబ్బా ఎలాంటి సూత్రాలు నేర్పించిందండి. శ్రీనివాసరావు గారు బాగా ఆవిల్లందులు కొడుతున్నారు. మత్తులోకి జారిపోతున్నాడు ఆయన. నారు పోసినవాడు నీరు పోయడా, నోరుచినవాడు కూడిబెట్టడా, ఇలాంటి సూత్రాలు ప్రపంచానికి నేర్పించే అందరినీ కూడు కోసం అనే మాట మరిపించి ఐఏఎస్, ఐపిఎస్, డాక్టరింగ్, డాక్టర్ చేయడం, ఇంజనీరింగు ఏదోనండి, పిల్లాడు కొంచెం అందొచ్చాడంటే దేనికి? ఏం మాట్లాడతారు అమ్మా బాబు? ఈ మధ్యనే పిల్లకి చదువు అయిపోద్దండి, కొంచెం అందొస్తుంది. ఏటి అందొస్తుంది? ఎవరితోనూ పోతే అందకుండా పోద్ది. నీకంటే సీనియర్స్, మీకంటే సీనియర్స్ ఉన్నారు సార్ చాలామంది. నా వయసులో ఉన్నాడు అమ్మల్ని బాబుల్ని అనాథ ఆశ్రమాలకు అప్పచెప్పేసి విదేశాలు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఆళ్ళ పిల్లలతో. అందుకే చదివించావు. ఏడుస్తుంది మళ్ళా ఆ పాటలోను, ఆ ఏడుస్తుంటే విలేకరం కళ్ళు కళ్ళంటు కూడా నీళ్ళు వచ్చేస్తుంటాయి. నీకు ఆ దౌర్భాగ్య స్థితి రాకుండా ఉండాలంటే పిల్లల్ని దేవుణ్ణిలో పెంచు. ముందుగా నిర్ణయించాడు తన కోసం బతకమని, నిన్ను తన కోసం బతకమని. నువ్వు నీ కోసం బతుకుతావు, నీ పిల్లల్ని నీ కోసం పెంచుతావు, ఆ పిల్లలు వాళ్ళ కోసం బతుకుతారు. ఆ పిల్లలు అలా బతికిన తర్వాత వాళ్ళని ఊరకే ఉండనీయక ఎక్కడో ఒక జంటను చూస్తావు, ఇద్దరిని సెట్ చేసేస్తావు. ఆ తర్వాత వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత అది ఉత్తరం రాస్తుంది, నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు అమ్మా నాన్న, నేను వచ్చేయాలనుకుంటున్నాను, మీ అల్లుడు గారి పరిస్థితి అస్సలు బాగులేదు, రోజుకి తాగొచ్చి చితకొడుతున్నాడు నన్ను, తిన్నదంతా అరిగిపోతుంది నాకు. ఏటనుకోండి, మీ కుటుంబాలు బాగుంటాయి అనుకున్నారా? చదివిస్తున్నాం గనక మా కుటుంబాలు బాగుంటాయి అనుకున్న వారందరికీ కలిగే దుస్థితి చెప్తున్నాను, భవిష్యత్ చెప్పాను మీకు, మీరు రాసుకోండి పర్వాలేదు. డాడీ అన్నాడు అంటే 100% జరిగి తీరుతుంది. దుబాయ్ అని 1990లో అన్నాను, 1990లో దుబాయ్ని శపించాను. 2024 14 సంవత్సరాల తర్వాత దుబాయ్ని దంచేస్తున్నాడు దేవుడు. అలాగెలా దంచటం లేదు, ముగ్గురు రోకళ్ళు పట్టుకొని దంచుతుంటే చూడాలి దాని బాధ. పల్లెటూళ్ళలోనూ రోల్ ఉంటుందా? దానికి ఒకటే కన్ను, ఒక రోకలే దిగుతుంది. కానీ ముగ్గురు సీరియల్గా కొట్టాలి, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు కొడితేనే వెళ్తాయి. ఆ రోలు బాధపడలేక
మధ్యల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందట, నన్ను దంచేస్తున్నారు వదినే అని. నా చుట్టూ నిలబడి నన్ను దంచేస్తున్నారు, ఒకరు దంచితే పర్వాలేదు, ఒకరి తర్వాత ఒకరు దంచుతున్నారు. ఓసి పిచ్చి మొహమా, నా ముద్దులు వదినా, నాకు రెండు పక్కలా దంచేస్తున్నారు, డమక డమ్మ డమక డమ్మ డమక డమ్మ అని నేనెవరితో చెప్పుకుంటాను నా కష్టాలు. అలా రాబోతున్నాయి మీ అందరికీ కష్టాలు. తమ పిల్లలను చదివించుకున్న వారందరూ అలాంటి అగచాట్లు పడతారని పీడీ సుందర్రావు శపిస్తున్నాడు. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? కొంతకాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఏడుస్తారు నన్ను తలుచుకొని, మా డాడీ చెప్పాడు. చిన్నప్పుడు చిన్నోడు కొట్టాం అనుకోండి, ఆడ అలాగలా పెద్దోడు అయిపోయాడు అనుకోండి, మళ్ళా బాబు కానీ అమ్మగాని చెయ్యి ఎత్తింది అనుకోండి, ఎత్తుతాడు చెయ్య, పడిపోతుంది కట్టడం, అంతే అయిపోయింది. నీ ముద్ద అయిపోయింది, నీ గారం అయిపోయింది, నీకు మసాలా కారం పెట్టేశాడు. ఎంత పని చేస్తున్నారో చూసారా మీరు? తప్పు చేస్తున్నారు. పిల్లలకు బైబిలే నేర్పించండి, వాళ్ళని పెంచుతారు. ఏమండి, ఇది ఒక అపార్ట్మెంట్ లాంటిది, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 5వ ఫ్లోరు, 4వ ఫ్లోరు, 3వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 1వ ఫ్లోరు, సెల్లారు, ప్రహారీ, ఇందులో ఎవరు జీవిస్తున్నారు? ఈ వీధిలో ఉన్నోళ్ళందరిని అడిగితే ఇందులో ఎవరంటే ఒకే కుటుంబం అండి. ఏడి 5 అంతస్తుల్లో ఒక కుటుంబమే బతుకుతుందా? 5 అంతస్తులు ఉంటే 24 కుటుంబాలు బతకాలి కదా అపార్ట్మెంట్కి. అర్థమవుతుందలే, 5 అంతస్తులున్న అపార్ట్మెంట్లో 24 గదులతో 24 కుటుంబాలు బతకాలి కనుక ఒక కుటుంబమా? ఆయనే పిడి సుందర్రావు కింగ్. కింగ్ బతుకుతాడు అలాగా. ఏమి చదివాను? గాడిది గుడ్డు చదివాను. నేనేమి చదివానంటే గాడిది గుడ్డు. నేను చదువుకున్న భాషలో ఏమీ లేదు, భాషా జ్ఞానం ఉంటే చాలు. జామెట్రీ, ఆల్జీబ్రా, బయాలజీ, కెమిస్ట్రీ ఏం అవసరం లేదు ఇక్కడ. మరి మీరెందుకు చదువుకుంటున్నారు? ఏదో అయిపోదామని కప్పలు కోసి మనుషులు కోసి. తప్పు చేస్తున్నారా? తప్పు చేస్తున్నారు. దుబాయ్ దంపుడైపోయింది. ఇకపోతే వాళ్ళు చేసిన మరో తప్పు చెప్పమంటారా? అంత బుర్ర ఉంది వాళ్ళకి, వాళ్ళకి అసలే బుర్ర ఉండదండి. ఎందుకంటే అందరు చేయకంటే కిందనున్నాడు చెయ్యా, నా చెయ్యే పైన ఉందంటాడు. ఇస్మాయిల్ గురించి ఏం చెప్పాడు? అందరి చేతుల కింద చెయ్యుండి, నా చెయ్యి అందరి చేతుల మీద ఉన్నాయంటాడు. అలాంటి వాడు గల్ఫ్ దేశాలు ఎక్కడ వాడి పునాది? ఇసుక మీద ఇల్లు కట్టుకుని మహాబుద్ధిమంతుని పోలి ఉన్నది అన్నాడా యేసుప్రభు? ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నది. ఎక్కడ కట్టాడు? ఆకాశ అర్మ్యానాలు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద. మాకు వర్షం రాదు, మాకు కాలువలు అవసరం లేదు, మా నీరు అలాగే ఇసుకలోకి వెళ్ళిపోయి లోపలికి నిండిపోతుంటుంది, మాకు భూమి లోపల నుంచి ఆయిల్ వస్తే చాలు, మా నీరు ఎలా పోయినా మాకు పర్వాలేదు, ఎక్కడికి పోదు, మాకు వర్షమే రాదు అనుకున్నారు. శుభ్రంగా చితక్కొట్టు చెవులు మూసేశాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇసుక మీద కట్టిన ఇళ్ల మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఏరన్నా నీకు వాట్సాప్ లో పంపించాను రా,
సౌదీది ఒక్కసారి ఎతకండి కొడుక. అందరికి పంపించాను, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పంపించాను. గల్ఫ్ దేశాల దుస్థితి భయంకరమైన టెస్ట్ వచ్చేసిందిరా. ఎప్పుడు అసలు రాదు వాళ్ళకి. ఇసుక తుఫాన్లు వస్తాయే తప్ప 50 ఏళ్ల చరిత్రలో వాళ్ళకి కురియని వర్షం కురవటం వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏదైనా బొమ్మ దొరికితే చూసి సంతోషిస్తారా మన పిల్లలు? బడికెళ్ళడం మానేస్తారు. సౌదీ అరేబియా టెస్టర్ రా, దొరుకుతుందా? నీ దొరికిందిరా, దొరికిందిరా? ఎవరి దగ్గర పంపించిదిగో, జాన్సన్ దగ్గర ఉంది, పంపుతున్నాడు చూడు. చూడండి, మీరు చూస్తే చాలా బాగుంటుంది. అది ఇంట్లో నుంచి బయటకు రారు. దాని పరిస్థితి మా మరి నా కూతురు పూర్ణలక్ష్మి దుబాయ్లో కదండి పనిచేసింది, నాకు ఫోటో పెట్టిందండి. డాడీ మా ఒరే, ఇన్ని రకాలుగా కాదురా, ఒక్కటే రా, ఒక్కటే దుబాయ్. ఇది అబుదాబి అని ఉంటుంది. ఏది పంపించారు? ఇప్పుడు పంపించాడు చూడు. అబుదాబీలో ఉంటుంది రా. అది చూపించిన ఆయన ఇది బొమ్మ పెద్ద చేయి, పెద్ద చేయి, పెద్ద చేయి, పెద్ద చేయి, పెద్ద చేయి, ఇంకా పెద్ద చేయి. ఏంటండి, కాగితాలు ఎగిరిపోతున్నాయా, కార్లు ఎగిరిపోతున్నాయా? దుబాయ్ అండి ఇది. పాపం మేడ మీదకి వెళ్ళి గాలి పీల్చుకుందాం అప్పుడప్పుడు అని మీదని చిన్నది వేసుకుంటారు. ఆ టొప్పారాలన్నీ ఎగిరిపోతున్నాయి, అద్దాలన్నీ ఎగిరిపోతున్నాయి. గంటలో భారీ బీభత్సం. విషయం మనకు దూదూతో వచ్చింది కదా, అంతకంటే భయంకరమైంది అది. కార్లు వెళ్ళిపోతున్నాయి, ఇంకా డ్రైవింగ్ చేయటం లేదు, గాలి డ్రైవ్ చేసేస్తుంది వాళ్ళ. దేవుని పిల్లలారా, దేవుని మాటలు మీకు చెప్పాను, 90లో చెప్పాను, 90లో చెప్పాను, 2010, 2024కి 24, 1990 అది ఒక 10 ఏళ్ళు, ఇది ఒక 24 ఏళ్ళు, 34 ఏళ్ళు పట్టింది అది జరగడానికి. లోకాన్ని చదవకండి, చదివించకండి మీ పిల్లల్ని. నా దగ్గరికి ఎవరిని మా పిల్ల పరీక్షకు వెళ్తుంది ప్రార్థన చేయండి అని అనకండి, పోతారు అని ప్రార్థన చేస్తాను నేను. లోకజ్ఞానం వర్రా, మనుష్యులు రాసిన పుస్తకాలు అవి, దేవుడు రాసిన పుస్తకం రా. ఇందులో మహాజ్ఞానం ఉంది. వచ్చేవారం చెప్పుకుందామా? వచ్చేవారం చెప్పుకుందాం. అందరికీ సెలవు, వెంటనే విడిపోండి.